ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో ఎంతగా పెద్దపేట వేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే పేద అలాగే బడుగు వర్గాలకి దిగువ మధ్యతరగతి వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఒక అతిపెద్ద సంక్షేమ కార్యక్రమానికి పెద్దపేట వేశారు అనేది అంటే గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా సర్వే చేయించాలి అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంటే దాదాపు వందేళ్ల వరకు అంటే వంద సంవత్సరాలు ఇటువంటి సర్వే ప్రకటన దాదాపు సుమారు వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనేది అంటే ఇప్పుడు మొత్తం ఈ ఈ వందేళ్ల భూములన్నింటినీ కూడా ఇప్పుడు సర్వే చేయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అనేది అంటే ఇప్పటికే ఈ సర్వే ప్రక్రియకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల టీంలను రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేశారు భూ సమగ్ర సర్వే జరగబోతోంది దీనికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలను కూడా వెచ్చించారు అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నాటి వరకు దశల వారీగా ఈ రీసర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు భూమి రక్షణ అనే పేరు కూడా పెట్టడం జరిగింది అంటే దీని ద్వారా ఇక ఎవరి భూమి వాళ్ళకే ఉంటుందన్నమాట ఈ సర్వేలో తేల్తుంది ఎవరు భూమి హక్కుదారులు లేదంటే ఎవరి భూములు ఎవరు కబ్జాలు చేశారు ఏంటి అని మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది నిజంగా వందేళ్ళ తర్వాత సర్వే చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అందుకే ఇన్ని భారీగా వెయ్యి కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు అలాగే నాలుగు వేల మూడు వందల టీము నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల సర్వే టీములను కూడా రెడీ చేశారు మొత్తం వరుసగా మూడేళ్ల పాటు ఈ సర్వే జరగబోతోంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఈ సర్వే స్టార్ట్ అవుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సర్వే నిర్వహిస్తారు మొత్తం భూముల రికార్డులన్నిటినీ కూడా పరిశీలిస్తారు దీని ద్వారా మరి ఎటువంటి నిజానిజాలు బయటకు వస్తాయి అక్రమార్కుల భరతం పట్టేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందా ఏంటి అనేది దశల వారీగా జరిగే సర్వే ఫలితాల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల బట్టి అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి